Hi friends, welcome to my channel. ఈ రోజు మనం స్పెషల్ గా రాఖీ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ లో కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక టీ స్పూన్ పంచదార పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి పిండికి పొట్టేంత వరకు కలపాలి. తర్వాత అయింద వాటర్ పోసి చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకొని అరగంట పక్కకు పెట్టాలి. తర్వాత చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసి కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్లా కలిపెట్టాలి. తర్వాత ముందుగా కలిపిన పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైపులా చేసుకొని చుట్ట చుట్టుకోవాలి. తర్వాత పిండి ముద్ద తీసుకొని పిండి వేసి పైప్ లాగా చేసి చపాతి కడతో ఒత్తుకోవాలి. ఇప్పుడు నైఫ్తో సైడ్స్ కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్ చేసుకోవాలి. చూపించిన విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. దానికి కొంచెం పేస్ట్ రాసి రౌండ్గా తిప్పుకొని ఇందాక చేసిన చుట్ట దీనిపైన పెట్టుకొని ఒక్కసారి ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఆయిల్ ఒక్కొక్కటి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలానే అన్నీ వేయించుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు చక్కెర 1/3 కప్ వాటర్ పోసి 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసి గులాజాం పాకం కన్నా ఎక్కువ ఒక తీగ పాకం కన్నా తక్కువ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక వేయించుకున్నవి వేసి 5 నిమిషాలు నానబెట్టి తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని మీ బ్రదర్స్కి రాఖీ కట్టి స్వీట్ పెట్టడానికి రాఖీ స్వీట్ రెడీ. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్.